స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి బుద్ధి చిన్నదైపోతుంది ఆలోచించే తత్వం మారుతుంది బట్టలు బాగా ఉంటేనే ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం ఈ రోజుల్లో కామన్ ఇక డబ్బు లేని వ్యక్తిని అయితే చాలా చీప్గా చూసేస్తున్నారు కానీ మనిషికి ఇచ్చే గౌరవం వేసుకున్న బట్టలను బట్టి ఇవ్వకూడదు మాసిన బట్టలు ఉన్నంత మాత్రాన ఎదుటి మనిషికి డబ్బు లేదనుకోవద్దు అంతకు మించి ఆత్మాభిమానం లేదని అస్సలు ఊహించద్దు అలాంటి ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే వారు కుంచిత స్వభావులు అని భావించాలి ఇలానే థాయిలాండ్లో హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్ని ఉదయం పది గంటలకే తెరిచారు గ్లాసులతో ఆ షాపు తలతల మెరిసిపోతుంది అయితే అప్పుడే ఓ వ్యక్తి షోరూం ముందు నిలిచినాడు గ్లాసు లోపల ఉన్న బైకులను ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు ఇది చూసిన సెక్యూరిటీ గార్డ్ అతన్ని గట్టిగా తిట్టి దూరంగా వెళ్ళమన్నాడు ఎందుకంటే షాపు తెరవగానే అడుక్కోవడానికి బెచ్చగాడు వచ్చాడని ఆ గార్డు భావించాడు అతనికి అలా అనిపించడానికి అసలు కారణం ఆ వ్యక్తి మురికి బట్టలు మాసిన గడ్డంతో ఉండడమే పాత టీషర్ట్ పాత జీన్స్తో పాటు సాధారణ చెప్పులు వేసుకున్నాడు అతని పేరు లంగ్ డేషా గాడ్ గట్టిగా చెప్పడంతో దూరంగా వెళ్ళిన ఆయన షాప్లోకి ఎంప్లాయీస్ అంతా వచ్చాక సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు గాడ్ ఈసారి గట్టిగా అరిచాడు లోపలికి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు అయినా సరే ఆగలేదు సెక్యూరిటీ వైపు కాస్తంత సీరియస్గా చూసిన లంగ్ తాను బైక్ కొనడానికి వచ్చానని చెప్పడంతో కాస్తంత కంగు తిని వదిలేసి కొంచెం వెనక్కి వెళ్ళాడు ఇక లోపలికి వచ్చిన లంగ్ హ్యార్లీ డేవిడ్సన్ స్పెషాలిటీస్ గురించి చెప్పమని అడిగాడు అది కూడా మోడర్న్ ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోయే అయితే అతన్ని చూసి అంతా నవ్వుకున్నారు ఎగ్జిక్యూటివ్లు బయటకు వెళ్ళమని అతనికి వార్నింగ్ ఇచ్చారు నువ్వు బైక్ కొనలేవు కానీ తమ టైం వేస్ట్ చేయద్దని చెప్పేశారు అదేంటి బైక్ కొంటానంటే బయటకు వెళ్ళమంటారని కాస్త గట్టిగా చెప్పాడు ఈసారి లంగ్ దానికి అక్కడున్న కొంతమంది నువ్వు ముందు మంచి బట్టలు కొనుక్కో ఆ తర్వాత బైక్ కొనొచ్చలే అని ఉచిత సలహా కూడా ఇచ్చారు నా బట్టల గురించి ఎందుకు సార్ మీ మేనేజర్ని పిలవండి అన్నాడు లంగ్ నీకు మేనేజర్ కావాలా ముందు బయటకు వెళ్ళు లేదంటే బలవంతంగా బయటకు పంపేస్తామని షోరూమ్ ఉద్యోగులు లంగ్ను నెట్టారు ఇంతలో గొడవ విని మేనేజర్ బయటకు వచ్చాడు ఇక సరాసరి లంగ్ ఆ మేనేజర్ దగ్గరకు వెళ్ళిపోయాడు నేను బైక్ కొనడానికి వస్తే మీ వాళ్ళు వెళ్ళగొడుతున్నారని చెప్పడంతో సదరు మేనేజర్ కూడా కాస్తంత షాక్ అయ్యాడు అచ్చం అడుక్కు తినేవాడిలా ఉన్నాడని మనసులో అనుకున్నా మీకు ఏ మోడల్ కావాలో చెప్పమని రిక్వెస్ట్ఫుల్గా గా అడిగాడు ఆ మేనేజర్ వైపు చూసి తనకు కావలసిన బైక్ ని చూపించాడు ఆ బైక్ విలువ ఎంతో తెలుసా అని అన్నాడు ఆ మేనేజర్ పన్నెండు లక్షల రూపాయలు కొంటావా ఆ బండిని నువ్వు కొనగలవా అని అడిగాడు అంతే ఒక్కసారిగా అప్పటి వరకు తన సంఖలో ఉన్న ఒక పాత సంచిని తీసి అతని చేతులు పెట్టాడు ఆ బైక్ ఎంత అవుతుందో మొత్తం రెడీ చేసేయండి ఇందులో పదిహేను లక్షలు ఉన్నాయి చేంజ్ సంచిలో పెట్టేశామని బ్యాగ్ బ్యాగ్ మేనేజర్కి ఇచ్చేశాడు అంతే అతడి మతి పోయింది అసలు ఇచ్చింది నిజంగానే డబ్బా కాదా అన్నట్టుగా వారు చూశారు ఆ సంచిలో నిజంగానే డబ్బుల కట్టలున్నాయి దీంతో మేనేజర్ సారీ చెప్పి అతనికి వేసి కూల్ డ్రింక్ తెప్పించి మరీ మర్యాద చేశారు అంతేకాదు మిగతా వారితో అందరినీ కూడా లైన్ లో నిలబెట్టి మరీ సారీలు చెప్పించేశాడు ఆ మేనేజర్ బైక్ రెడీ అయ్యేలోపు సకల సౌకర్యాలు అతనికి చేసేశారు ఆ తర్వాత ఎవరైతే తనని అవమానించారో వారికి టిప్ కూడా ఇచ్చాడు లంగ్ మనిషి రూపాన్ని బట్టి బట్టలను చూసి అగౌరవంగా మాట్లాడొద్దని సలహా ఇచ్చాడు లంగ్ ను ఏ చేత్తో అయితే సెక్యూరిటీ గార్డ్ షర్ట్ పట్టుకున్నాడో అదే చేతులతో అతనికి దండం పెట్టాడు ఇక లంగ్ కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ కి కాస్తంత ఎక్కువే టిప్ ఇచ్చేశాడు అంతేకాదు ఆ వెనకాలే వెళ్లిపోయిన సెక్యూరిటీ గార్డ్ తప్పైంది సార్ క్షమించమని వేడుకున్నాడు అయినా సరే లంగ్ అంత పట్టించుకోలేదు బండి పేపర్లు తెచ్చి బైక్ ను బయట పెట్టి అందరూ అతనికి వీట్కోలు పలికారు పాత బట్టలు మాసిన గడ్డమున్న హీరో రేంజ్ రై హార్లీ బైక్ మీద మెరుపు వేగంతో దూసుకెళ్లాడు లాంగ్ ఇప్పుడు అతనికి కొంతమంది గౌరవం ఇస్తున్నారు ఎందుకంటే అతను పన్నెండు లక్షల ఖరీదైన బైక్ నడుపుతున్నాడు కాబట్టి మరికొంతమంది అనుమానిస్తూ ఉన్నారు ఎందుకంటే అడుక్కునే వాడిలా ఉన్నాడు ఈ కాస్ట్లీ బైక్ ఎక్కడ కొట్టుకొచ్చాడో అని అవమానించారు కూడా ఎందుకంటే బట్టలు డబ్బును బట్టే గౌరవం ఉంటుంది మన సమాజంలో సామాన్యంగా కనిపిస్తే చాలు ఎదుటి మనిషిని చీప్ గా చూస్తారు అలాంటి వాళ్ళందరూ కూడా అరగంటలో తనకే నమస్కారం పెట్టేలా చేసి బుద్ధి చెప్పారు లంగ్ వాస్తవానికి అతడికి అంత డబ్బు ఎక్కడిది ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి లంగ్కి హ్యార్లీ డేవిడ్సన్స్ బైక్ అంటే చాలా ఇష్టం అతను ఒక కూలి చెమటోడ్చి డబ్బు సంపాదించి ఎలాగైనా సరే ఆ బైక్ కొనుక్కోవాలి అన్నదే ఆశగా పెట్టుకున్నాడు అలాగే ఆ బట్టలతోనే ఏమీ ఆలోచించకుండా ఆ షోరూమ్కి వెళ్ళడం జరిగింది కూలి పని చేసుకుంటూ చిన్న చిన్న సొమ్మునంతా పెద్ద మొత్తంలా చేసి ఆ బైక్ కొని దానిమీదే ఇప్పుడు తిరుగుతున్నాడు లాంగ్ తన కళను నెరవేర్చుకున్నాడు ఈ ఘటనను షూట్ చేసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో థాయ్లాండ్లో లో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది ఇక మనిషిని చూసి గౌరవం ఇచ్చే వారికి లంగ్ ఘటన ఒక గుణపాఠం అని చెప్పాలి ఇక ఇలాంటి ఘటనే ఇండియన్ రాజుకు కూడా ఎదురైంది పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన యథార్థ ఘటన ఇది రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లారు రాజు దుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్ లోని బ్యాండ్ వీధుల్లో వెళుతూ ఉండగా ఆయనకు రోల్స్ రాయ్స్ కార్ల షోరూమ్ కనిపించింది దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని జైసింగ్ షోరూంలోకి వెళ్లారు అయితే అతని వేషధారణ చూసి కాస్తంత హాస్యంగా అక్కడ ఉన్న సేల్స్ నవ్వుకుంటూ ఆ మహారాజా మాట్లాడారు షోరూం నుంచి గెంటేజ్ అంత పనిచేశారు ఆ అవమానంతోనే హోటల్ కు వెళ్లిన జైసింగ్ ఆళ్వార్ మహారాజు వారు మీ షోరూం కి వస్తున్నారు ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పడిచారు ఆయనకు సకల మర్యాదలు చేశారు ఆ షోరూంలో ఉన్న కార్లను కొనుగోలు చేసిన జైసింగ్ ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు దీంతో రోయల్స్ రాయస్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందపడిపోయారు కానీ అవమానాన్ని మాత్రం ఆ రాజు అలాగే పెట్టేసుకున్నాడు కార్లు భారత గడ్డ మీదకు చేరగానే వాటిని అల్వార్ మున్సిపాలిటీలో వీధులు ఓడ్చడానికి చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్తబండిగా మారిపోయింది రోల్స్ రైస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికే తెలిసిపోయింది దీంతో రోల్స్ రైస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించేవారు కాస్త చెత్త భావించడం మొదలు పెట్టారు మా కార్లు కొనండి అని రోల్స్ ప్రతినిధులు ఎవరైనా అడిగితే ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారు కదా అవి మా కొద్దు అనే వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయి కార్ల పడిపోయాయి దీంతో లబో దిబో అని గుండెలు బాధకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు మహాప్రభో లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం మమ్మల్ని క్షమించండి మీకు మరో ఆరు రోల్స్ రాయ్స్ కార్లు పంపిస్తున్నాం కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి వీధులు ఓడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలిగ్రామ్ అప్పట్లోనే పంపించారు దీంతో శాంతించిన మహారాజు గారు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయ్స్ కార్లను మినహాయించారు ఎవరైతే అవమానించారో వారే రాజుగారి కాళ్లే పట్టేసుకున్నారు రాజు కాస్తంత క్షమించి వదిలేశారు దీంతో కంపెనీ ఊపిరి పిలుచుకుంది ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి కూడా తెలిసొచ్చింది కాబట్టి వేషధారణ చూసి ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయటం అస్సలు పెట్టుకోవద్దు మరి మీరు ఏమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా పంచుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు